మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా మాట్లాడారు. విశ్వాసము లేని తరము వారులారా, విశ్వాసము లేని తరము ఆ దినములలోనే కాదు నేటి దినములలో కూడా ఉంది. ఈ మాటలు సూటిగా నిన్ను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. ఈ వాక్యము ఎవరు వింటారో వారి కొరకు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఈ వాక్యము మరి ఒకరు వింటే బాగున్ను, ఈ వాక్యము మరి ఒకరికి పంపితే చాలా బాగుంటుంది, మంచిదే పంపించండి. గాని ఈ వాక్యమును నీవు ఒక్క మారు అంగీకరించి మరి ఒక 100 మందికి మీరు పంపించి 100 ఆత్మలను దేవుని దగ్గర సరిచేయండి. విశ్వాసులు ఎలాగున తయారు అయ్యారు అంటే వారి యొక్క జీవితం మందిరములో ఒకలాగా ఉంటున్నది, బయట ఒకలాగా ఉంటున్నది. మీరు అలాగను ఉన్నారేమో ఒక్కసారి పరిశీలన చేయండి. మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవ్యములో చాలా పిరికితనము చోటు చేసుకున్నది, అందుకే నేను చీడ పట్టింది అంటున్నాను. క్రైస్తవులకు పిరికితనము ఎక్కువైపోయింది. మంచి రోజున వివాహము చేయకపోతే మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, పిరికితనము, దేవుని మీద ఆధారపడే మనస్సు లేదు. సింహపు పిల్లలైనను ఆకలి గొంటాయేమో గాని ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి ఏ మేలు కొదువయ్యుండదు. నీకు మేలు కావాలి అంటే దేవుని మీద విశ్వాసము ఉంచాలి. లోకములో ఉన్న పోకడలు మనుషులను సంతోష పెట్టడానికి, పెళ్లి మొదలైంది మొదలు పెళ్లి చివరి వరకు ఎన్ని లోక ఆచారాలు ఉంటాయో, రాట పాతుతున్నారు, పాతిన రాతకు ఒక మొక్కను మారేడు చెట్టు మొక్కను తెచ్చి కడుతున్నారు. అంత మాత్రమేనా, అక్కడతో ఆగట్లేదు, పసుపును దంచుతున్నారు, దంచిన పసుపుతో ప్రారంభ కార్యాలు చేస్తున్నారు. ప్రతి దగ్గర హైందవ ఆచారాలే, విగ్రహారాధనే. అక్కడ చిన్న మార్పు జరుగుతుంది, పంతులు గారికి బదులుగా పాస్టర్ గారిని పెడుతున్నారు. పాస్టర్లు కూడా నేటి దినాలలో మనుషులను సంతోష పెట్టే వారిగా తయారయ్యారు. గాని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా సంఘానికి నేర్పి సమాజమును మార్చలేకపోతున్నారు. ఎక్కడో హైందవులను మార్చాలని గ్రామాలలోనికి వెళ్లి సువార్త దండయాత్రలు చేయాలని ఆలోచనే తప్ప ఉన్న సంఘమును క్రీస్తు సంఘముగా మార్చి నిర్దోషమైనది గాను, నిష్కలంకమైనది గాను, పరిశుద్ధమైనది గాను దేవుని రూపములో సమరూపములోనికి మార్చబడిన సంఘముగా సంఘాలను తయారు చేయలేకపోతున్నారు. వారికి కూడా పిరికితనము పట్టింది. వారిని గురించి నేను మాట్లాడతాను. ఇంకా ఈ విశ్వాసుల గురించి మాట్లాడితే పెండ్లి అయిన తర్వాత 3 దినములు ఇక్కడ, 3 దినములు అక్కడ. మీరు మాకు స్వీట్స్ ఇచ్చినప్పుడు 51 స్వీట్ ఇవ్వాలి, మేము మీకు 52 స్వీట్స్ ఇస్తాం. మీరు మాకు ఇంత పెట్టాలి, ఈ సెలవిడి పెట్టాలి, ఇన్ని బిందులు రావాలి. వాట్ ఆల్ దిస్ నాన్సెన్స్? ఏమిటి జరుగుతూ ఉంది? దేవుడిని నమ్ముకున్న తర్వాత లోక ఆచారాలను విడిచిపెట్టాలి అన్న ఆలోచన, కనీస జ్ఞానము, ఇంగిత జ్ఞానము, మినిమం కామన్ సెన్స్ కూడా క్రైస్తవ్యములో లేకపోతుంది. అన్ని ప్రతి దానిని హిందూ హైందవ ఆచారాలతో లేక లోక సంబంధమైన ఆచారాలతోనే ముడిపెడుతూ ఉన్నారు. గాని దైవ సంబంధమైన ఆలోచనలతో క్రైస్తవ్యము విశ్వాసులు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. చావు దగ్గరకు వచ్చేసరికి మరి ఎక్కువగా అయిపోతూ ఉంటది. ఎందుకంటే చావు దగ్గర ప్రతి ఒక్కడు పెద్ద మనిషిగానే తయారైపోతారు. ప్రతి ఒక్కడు ఒక్కొక్క సలహాలు ఇవ్వడం ప్రారంభం చేస్తారు. తలను ఆ దిక్కుకు పెట్టండి, కాళ్ళు ఈ దిక్కుకు పెట్టండి, తల అటువైపు పెడితే వారు స్వర్గానికి వెళ్తారు అని చెప్పి రకరకాల ఆచారాలు. ఆ సమాధి పెట్టిలో వారికి ఇష్టమైన వస్తువులు, ఆ యొక్క రోజులు మొదలు పెడతారు. ఈ రోజు చనిపోయారు, ఇక్కడ నుండి 5 రోజులు అని లెక్క పెట్టినది పాస్టర్ గారు. పాస్టర్ గారితో లెక్కించమని చెప్పేది విశ్వాసులు. ఏమిటండి, ఎందుకు మీరు దినాలను ఎంచుతూ ఉన్నారు? ఏ దినము మంచిదని మీరు నిర్ణయము తీసుకుంటే ఎలాగునా? దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన ప్రతి దినమును మంచిదిగానే చేసినప్పుడు నీవు దేవుని మాటను కాదంటున్నావంటే నీలో అపవాది గారి యొక్క క్రియలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తీరామోసు ఆ దినము వచ్చేసరికి అక్కడ ఒక ఫోటో పెట్టి ఫోటో ముందు స్వీట్స్ పెడుతున్నారు, ఫోటో ముందు తినుబండారాలు పెడుతున్నారు,
ఫోటో ముందు అనేకమైన భోజన పదార్థములు పెడుతున్నారు. బ్రతికి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి భోజనము సరిగ్గా పెట్టారో లేదో తెలియదు, కానీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత బట్టలు పెడుతున్నారు, ఆ ఫోటో దగ్గర భోజనములు పెడుతున్నారు. ఏమిటి ఈ ఆచారాలు? దేవుని యొక్క మందిరములో సేవకుడు వాక్యమును గట్టిగా చెబితే సేవకుని మీద తిరుగుబాటు. నీ సంఘము కాకపోతే 100 సంఘాలు ఉన్నాయి. మాకు కథలు చెప్పే సంఘాలు కావాలి, మాకు నవ్వించే సంఘాలు కావాలి, కార్పొరేట్ సంఘాలు కావాలి. మా పాస్టర్ గారు షూట్ వేసుకుంటే మాకు గొప్ప, మాది ఏసీ మందిరాలు కావాలి. అంతేగాని తగ్గించుకునే స్వభావము, దేవుని దగ్గర ఒదిగిపోయే స్వభావము, దేవుని దగ్గర నలిగిపోయే స్వభావము, మోకరించే స్వభావము లేని క్రైస్తవ బిడ్డలు ఈ లోకములో ఎక్కువైపోయారు. అందులో నీవు ఉన్నవేమో ఒక్క మారు ఆలోచన చేయండి, ఒక్క మారు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకునండి. ఎవరినో విమర్శించడానికి కాదు ఈ మాటలు నేను చెప్తుంది, నీ జీవితము దేవునికి అంగీకారముగా కావాలి. అందుకే దేవుడు ఈ వర్తమానమును నీ కొరకు ఆయన పంపిస్తున్నారని జ్ఞాపకము చేసుకునండి. బైబిల్ను మనము చదివినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విత్తువాని యొక్క ఉపమానమును చెప్పారు. విత్తువాడు విత్తుటకు బయలుదేరాడు, బయలుదేరినప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, మరికొన్ని రాతి నేలను పడ్డాయి, మరికొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి, మరికొన్ని మంచి నేలను పడ్డాయి. ప్రిలరా, ఏమిటి ఈ నాలుగుడు తాలూకా ఆలోచన? విత్తువానికి విత్తడము చేత కాలేదా? అవునండి, విత్తువాడు సరి అయిన స్థలములో విత్తాలి, గాని విత్తువానికి విత్తడము రాలేదు. విత్తనము ఎక్కడ పడాలో తెలియలేదు, ఎక్కడ నాటాలో తెలియలేదు. ఎందుకు అంటే త్రోవ ప్రక్కన ఉన్నవారిని సంతోషపరచాలి, ముండ్ల పొదల్లో ఉన్నవారిని సంతోషపరచాలి, రాతి నేలను ఉన్నవారిని సంతోషపరచాలి. మనుషులను సంతోష పెట్టడానికి నేటి క్రైస్తవులలో కాపరులు అనేక మంది, అందరినీ నేను అనునగాని అనేక మంది సంఘము పారిపోతాదని, సంఘము చెదిరిపోతాదని, ఈ జోకు చెప్పకపోతే వారికి నచ్చదని, ఇలాగున మాట్లాడకపోతే వారికి ఇష్టం ఉండదని, సంఘము యొక్క లబ్ధి కొరకు, సంఘములో సంఖ్య కొరకు మాత్రమే సేవకులు పోరాడుతున్నారు. దానికి గల కారణం విశ్వాసులు. మా సంఘములో 10 మంది ఉన్నారని చెప్పుకోవడానికి సిగ్గు, మా సంఘము 10,000 మంది ఉన్నారని చెప్పుకోవడానికి గొప్ప. ప్రిలరా, సంఘ కాపరి ఉద్దేశము ఎప్పుడును ఎలాగును ఉండాలో తెలుసా? పాలిచ్చే గేదెలు, ఆ పాడి కొంచెం ఉంటే చాలు. ఎందుకండి, పాలు ఇవ్వని గేదెలు, పనికిరాని గేదెలు, ఫలింపని తోట, మంద ఎక్కువ ఉండడం ఎందుకండి? శ్రమదండుగా దేవుని యొక్క సన్నిధిలోనికి వణుకుతూ వచ్చేవారు కావాలి, భయపడుతూ వచ్చేవారు కావాలి, దేవుని వాక్యమునకు తల వంచేవారు కావాలి. కాపరులు కూడా అట్టి రీతిగా ఉండాలి, విశ్వాసులు అట్టి రీతిగా ఉండాలి. దయచేసి మనవి చేస్తున్నాను, కార్పొరేట్ విశ్వాసులుగా మీరు ఉండవద్దు. కార్పొరేట్ సంఘాలకు స్వస్తి పలకండి, కార్పొరేట్ పాస్టర్లకు స్వస్తి పలకండి. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సేవకుని దగ్గరకు పరిగెట్టుకుని వెళ్ళండి. వాక్యమనే ఉదక స్నానము చేత పాస్టర్ గారు నన్ను పరిశుద్ధపరచండి అని మీ సేవకునికి చెప్పండి. సేవకులారా, మనుషులను సంతోష పెట్టవద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఆ చిన్న మందను నిర్దోషమైనది గాను, కలంకము లేనిది గాను, ముడత లేనిది గాను, మచ్చ లేనిది గాను దేవుని యొక్క సన్నిధిలో నిలవబెట్టుటకు దేవుడు నీకు చిన్న మందనిచ్చారు. ఆ మందను నీవు కాయగలిగితే పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను పోషించుటకు శక్తి కలిగిన వాడు. ప్రతి పూట, ప్రతి రోజు, ప్రతి గడియ నీ జీవితంలో అద్భుతమే, ఆశ్చర్యమే, సాక్ష్యమే. ఈ సాక్ష్యమును బట్టే సంఘాలు పెరగాలి. ఈ యొక్క మాటలను బట్టి ప్రతి ఒక్కరూ హెచ్చరిక పొంది ఈ మాటలను మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి పంపించి దైవ జ్ఞానములోను, దైవ భక్తిలోను త్వరలో రాబోతున్న యేసయ్య కొరకు సిద్ధపడండి. సమయము లేదు, సమయము మించిపోయింది. రాకడ వర్తమానాలు, రాకడ సూచనలు బహు భయంకరముగా భూమి మీద కనిపిస్తున్నాయి. ఈ సమయమున సిద్ధపడడానికి దేవుడిచ్చిన సమయం, ఈ రోజే మిక్కిలి అనుకూల సమయము. నీ రక్షణను మరి యొక్క రోజునకు దయచేసి పోస్ట్ పోన్ చేయదు, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం.
ఈ మాటలను మరికొంతమందికి పంపించండి. వెంటనే మోకరించి ప్రార్థన చేసి దేవుని వైపునకు మీ మనస్సును